फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल श्वेता श्रीराम बहुत अंदर नीन चाला बहुनानी चाल चाल बहुत मनस्फूर्ति को व्लॉग 24th जुलाई अंडी ईशा निशिका बर्थडे अन्ट वीलिदर ट्विन्स कदा वाला बर्थडे फ्रेंड्स वीडियो मात्रम एंडिंग वरकू चूडंडी असल ई रोज़ मॉर्निंग नुंची ईवनिंग नाइट वरकू केक कटिंग वरकू असल मेमेम चेसाम एम प्लान चेसाम अंता हैप्पीगा जरिगिंदा लेकपोते इंकेमन्ना जरिगिंदा इवन्नी कूडा मीकु एंडिंग लो तेलुस्तायि अन्नमाट मुंदैते मेमु अनुकोलेदु अप्पटिकप्पुडे प्लान चेसुकुन्नामु मॉर्निंग लेचिन तर्वात अत्तय्य वाळ्ळिद्दरिकी फस्ट चेप्पारन्नमाट नलुगु पिंडि कलिपि सुन्नि पिंडि कलिपिचेसेयि नेनु वाळ्ळकि एंचक्क नलुगु पेट्टेसि तल स्नानालु चेपिस्तानन्नि आमकु ओपिक लेकपोयिना पापं वाश्रूम लो चेयि वेसुकोनि मरी वालिदर की नलुगु पेट्टी स्नानम चेयिंचि अन्नी चेसारु अदी नाकु चाला हैप्पी अनिपिंचिंदि एप्पुडु नेनु चेस्तानु ईसारि अत्तय्य चेसारन्नमाट अदी अत्तय्य इंका पनिलो उंटा नेनु ब्रेकफास्ट रेडी चेस्तानंडि अत्तय्य स्नानम चेपिचेस्ते श्रीराम वालिदरिकी कूडा ड्रेस्सुलु वेसारु काकपोते मेमु तीसुकुन्न ड्रेस् वेरन्नमाट बर्त्डे की आ रोजु अदि वेसुकोमंटे इशिक అది గుచ్చుకుంటుంది అది వద్దు నాకు అని చెప్పేసి కాటన్ ఫ్రాక్ వేసుకుంది ఇషిక ఏంటంటే అసలు వర్క్ కానీ లేకపోతే కొంచెం ఫ్యాన్సీ టైప్ కానీ ఇలాంటివి ఏవి కూడా వేసుకోదన్నమాట ఎందుకంటే దానికి ఎందుకో అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది అసలు ఫస్ట్ నేను వేయడంతోనే తీసే 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 నాకు గుచ్చుకుంటుంది నాకు వద్దు అని చెప్పి చెప్తుందన్నమాట దానికి కంఫర్ట్గా ఉంటేనే బట్టలు వేసుకుంటుంది లేకపోతే అది ఎంత కాస్ట్లీ అయినా అది ఎంత బాగున్నా అసలు దాన్ని టచ్ కూడా చేయదన్నమాట అట్లనే ఇంకొక కొత్త ఫ్రాక్ ఉంటే అది వైట్ కలర్ది ఇప్పుడు తను వేసుకుంది కదా కాటన్ ఫ్రాక్ అండి అది తనే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంది అన్నమాట నేను మమ్మీ ఇదే వేసుకుంటాను నాకు ఇదే కంఫర్ట్గా ఉంది నాకు అది వద్దు అని చెప్పేసి చెప్పేసింది ఇష్కలో నాకు నచ్చింది ఇదండి తనకి నచ్చితేనే చేస్తుంది నచ్చితే మీన్స్ తనకి కంఫర్ట్ ఉండాలి తనకి ఇది హ్యాపీ అనిపించాలి అది మాత్రమే చేస్తుంది వేరే వాళ్ళు చెప్పారు కదా అదే చేయాలి బలవంతంగా చేయాలి ఇట్లా అందనమాట ఇది నాకు ఇష్టం లేదు ఓకే నేను ఇది కాదు ఇంకొకటి చూస్ చేసుకుంటాను లేదా ఇది నాకు నచ్చట్లేదు ఇది కంఫర్ట్గా లేదు ఇంకొకటి తీసుకుంటాను ఇది క్లియర్గా చెప్తుంది అన్నమాట మెచ్యూర్గా ఆలోచిస్తుంది ఇదంతా ఏంటంటే తన డ్రెస్సింగ్ విషయం కానీ తను రెడీ అయ్యే విషయం కానీ ఇవన్నీ కూడా చాలామంది పిల్లలకి ఏంటంటే కొంచెం మంచి మంచి ఫ్యాన్సీ ఫ్రాక్స్ వేసుకోవడం లేకపోతే కొంచెం అది వేరే ఉంటుందన్నమాట ఇది మాత్రం చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ఎక్కువ బ్యాంగిల్స్ వేసినా ఎక్కువ జ్యువెలరీ పెట్టినా ఇలాంటివి ఏవి కూడా ఇష్టపడదు నెక్స్ట్ మనం ఏమన్నా పెద్దవాళ్ళం ఏదన్నా చెప్పాము అని అంటే ఫస్ట్ ఏదన్నా చేయను అన్నా అది కాదమ్మా ఇలా చేస్తే ఇలా జరుగుతుంది ఇలా అయితే ఇలా అవుతుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తను ఒప్పుకుంటుందండి చేస్తుంది అర్థం చేసుకుంటుంది అలా అని చెప్పేసి అల్లరి చేయదనుకోకండి చాలా చాలా టూ మచ్ హైపర్ యాక్టివ్ అన్నమాట అసలు చాలా అల్లరి చేస్తుంది మస్కాలు కొడుతుంది అన్నీ చేస్తుంది యాక్చువల్లీ శ్రీరామ్ ఏం చెప్పారంటే స్కూల్కి ఏమొద్దు మనం బయటకు వెళ్దామని చెప్పేసి చెప్పారు బట్ నాకేమనిపించిందంటే వాళ్ళు ఎప్పుడు కూడా స్కూల్లో సెలబ్రేట్ చేసుకోలేదు సో ఎప్పుడు ఇంకా ఎన్ని ఇయర్స్ స్కూల్లో సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటారు ఆల్రెడీ వాళ్ళు 2 మంత్స్ నుంచి అడుగుతున్నారనమాట మా బర్త్డే ఎప్పుడు వస్తుంది మా ఫ్రెండ్స్ని పిలుచుకోవాలి మా ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వాలి మా టీచర్కి చాక్లెట్ ఇవ్వాలి ఇలా ఏదేదో చెప్తా ఉన్నారు రోజు సో నాకు అనిపించింది ఏంటంటే చాక్లెట్స్ అవి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ టీచర్స్కి స్కూల్లో సెలబ్రేట్ చేద్దాము డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనిపించింది అట్లనే రిటర్న్ గిఫ్ట్స్ పెన్సిల్స్ అవి తీసుకున్నామండి ఇంకా అందుకని చెప్పేసి బయలుదేరామన్నమాట వాళ్ళకు కూడా చిన్న చిన్న ఆశలు కోరికలు ఉంటాయి కదా ఎందుకంటే మనం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చేవాం కాబట్టి ఆ ఏజ్లో మనం ఎలా ఫీల్ అయ్యాము నేనైతే చిన్నప్పటి నుంచి స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించేది ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వడం ఫ్రెండ్స్కి స్వీట్స్ ఇవ్వడం ఇంకా వాళ్ళు మనకి విష్ చేయడం ఆ రోజు అందరూ మనని స్పెషల్గా ట్రీట్ చేయడం అదంతా నాకు ఎందుకో చాలా చాలా నచ్చుతుంది చాలా హ్యాపీ స్టిల్ ఇప్పటికీ కూడా నాకు నా బర్త్డే అంటే నన్ను ఆ రోజు స్పెషల్గా ట్రీట్ చేయాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్నమాట ఇంత ఏజ్ వచ్చినా నాకు అది ఎందుకో బాగా హ్యాపీ అనిపిస్తుంది సో నా ఫీలింగ్స్ నేను ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో ఏంటంటే నాకు ఆ ఏజ్లో నేను ఎలా ఫీల్ అయ్యాను నా చిన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను నాకు ఏది అప్పుడు అందలేదు నాకు ఏది అప్పుడు నేను మిస్ అయ్యాను ఇప్పుడు నా పిల్లలకి నేను మ్యాక్సిమం ట్రై చేయాలి ఇవ్వాలి అని అనుకుంటాను సో అందుకని చెప్పేసి తీసుకెళ్ళామన్నమాట పేరెంట్స్ అందరి ఫీలింగ్ ఇలానే ఉంటుందా అలా మీరు కూడా ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వీడియోలో కనిపించారు కదా ముందు ఆవిడ యాపిల్ చెర్రీ ప్రిన్సిపల్ మేడం అనమాట వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ మేడం ఈవిడ వైస్ ప్రిన్సిపల్ మేడం వాళ్ళిద్దరికీ చాక్లెట్స్ ఇచ్చారు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట వాళ్ళకి అంటే స్కూల్లో ఒక్కొక్కళ్ళకి వీళ్ళు చాక్లెట్స్ ఇచ్చి మా బర్త్డే అని చెప్పి చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళ ఫేస్లో వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ మాత్రం చాలా చాలా అనిపించింది అనమాట చూడబుద్ధి అయింది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను
అది చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, తృప్తిగా అనిపించింది. ఉన్నంతలోనే ఓహో ఆర్భాటంగా చేసామా అంటే అవసరం లేదు, వాళ్ళకి ఏమవసరమో అది చూసుకొని ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని చేస్తే చాలు అనిపించింది. అదే మేము ఇక్కడ చేసాము ఫ్రెండ్స్. వీళ్ళు ఇంకా ఇంతకు ముందంటే యూకేజీ కాబట్టి కిందనే క్లాస్ ఉండేది, ఇప్పుడేంటంటే క్లాస్ టైమింగ్స్లో పేరెంట్స్ని అలో చేయరనమాట ఈ స్కూల్లో. ఈ స్కూల్లో కాదు ఏ స్కూల్లో అయినా అలో చేయరు. ఇంకా ఆయమ్మ తీసుకెళ్ళిపోయిందనమాట చాక్లెట్స్, ఇంకా పిల్లల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి పంపిస్తానని చెప్పేసి. మేము ఇంకా ఇక్కడ వాళ్ళకి ఈవినింగ్ ఏ కేక్ ఆర్డర్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి శ్రీరామ్ నాకు చూపిస్తున్నారు డిజైన్ ఒకటి సెలెక్ట్ చేయమని. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వాళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చేలోపు కొంచెం బయట చూద్దాం కదా అని చెప్పేసి వచ్చానమాట. కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి రైనీ సీజన్ కదా, ఇక్కడ నాకు ఎందుకో ఆ నేచర్ అంతా బాగా అనిపించింది. మందార పూలు భలే అనిపించినాయి, ఇంకా అందుకని చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అది కూడా. ఇంకా వాళ్ళు వచ్చేసారు, మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా మేము రిటర్న్ అయిపోయి మా కమ్యూనిటీకి అయితే వచ్చామండి. ఇది మేము ప్రజెంట్ ఉంటున్న కమ్యూనిటీ. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చాక్లెట్స్ అవి ఇప్పించామన్నమాట వాళ్ళతో. ఇంకా వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి యాపిల్ అయితే దోస్త్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఫ్రెండ్స్ చేసేసుకుంది వాళ్ళందరినీ. వీళ్ళందరూ ఇంతకు ముందు కూడా వీళ్ళకి తెలుసు. మనం పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే వాచ్మెన్స్ లేకపోతే ఈ సెక్యూరిటీ వాళ్ళు కానీ లేకపోతే మెయిడ్స్ కానీ సర్వెంట్స్ కానీ వీళ్ళందరికీ రెస్పెక్ట్ చేయడం పిల్లలకి నేర్పించాలి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా. కొంతమంది ఏంటంటే వాళ్ళతో మాట్లాడనివ్వరు, వాళ్ళతో పిల్లల్ని కలవనివ్వరు. అదేమవుతుందంటే వాళ్ళకి పెరిగి 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 పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు చిన్న చూపు చూడడం మొదలు పెడతారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇలా కింది స్థాయి నుంచి అన్నీ మనకి చేసి పెట్టే వాళ్ళు ఉండబట్టి మనం హ్యాపీగా ఉంటున్నాం కదా. ఇప్పుడు మెయిడ్స్ కానివ్వండి, లేకపోతే సర్వెంట్స్ కానివ్వండి, వాచ్మెన్స్ కానివ్వండి, క్లీనర్స్ కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ డ్యూటీలు వాళ్ళ జాబ్స్ వాళ్ళు కరెక్ట్ చేయబట్టే మనం ప్రశాంతంగా మన ఇంట్లో బ్రతుకుతున్నాం కదా. సో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తే తప్పే ఉంది, వాళ్ళకి కాంప్లిమెంట్ ఇస్తే తప్పే ఉంది, ఏం లేదు కదా. సో అదే మన పిల్లలకి కూడా మనం నేర్పించామనుకోండి, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు, అలానే రెస్పెక్ట్ చేస్తారు. అది నాకెందుకో హ్యాపీ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. నాకు శ్రీరామ్ ఫస్ట్ నుంచి కూడా అదే చెప్పారనమాట. ఫస్ట్లో నేను కూడా సరిగ్గా మాట్లాడేదని కాదు, ఎందుకంటే పల్లెటూరు అమ్మాయి అందరితో కలిసిపోయింది అందరితో మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పేసి కొంచెం మాట్లాడేదని కాదు. శ్రీరామ్ నాకు చెప్పారనమాట, లేదు శ్వేత అలా ఉండకూడదు, అందరితో మనం కలిసిపోవాలి, మనం వాళ్ళు ఉండబట్టే కదా మనం హ్యాపీగా ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము, వాళ్ళు ఎంతో కొంత మనకి హెల్ప్ అవుతున్నారు కదా అని చెప్పి చెప్పారు. సో అప్పటి నుంచి కూడా నా పిల్లలకు కూడా నేను అదే నేర్పించాను. నాకు కూడా అలానే అనిపించింది కూడా, నేను కూడా ఆలోచించాను ఓకే ఇదే కరెక్ట్ కదా అని చెప్పేసి. ఈవెన్ ప్లంబర్స్ కానీ లేకపోతే వెజిటబుల్ సెల్లర్స్ కానీ లేకపోతే ఇంకా గార్బేజ్ చెత్త తీసుకెళ్లే వాళ్ళు వస్తారు కదా ఇంటికి, వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళతో ఎవరు సరిగ్గా మాట్లాడరు, అదే మనం ఒక రెండు మాటలు మంచిగా మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ రోజంతా దాన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఒక పర్సన్ మన వల్ల హ్యాపీగా ఉన్నారు అంటే అంతకంటే మనకేం కావాలి చెప్పండి. ఇంకా మేము ఇక్కడ బాబా టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఎప్పుడు కూడా ఇక్కడికే వస్తాము, ఎందుకంటే నాకు ఎక్స్పెషల్లీ బాబానే ఇష్టం. ఎందుకు అంటే నాకు చాలా చాలా నమ్మకం, నా లైఫ్లో చాలా జరిగాయి, ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఒక నమ్మకం. ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ నుంచి నేను ఇష్టపడడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ పేద గొప్ప తేడాలు ఉండవు, ఇంకా కుల మత భేదాలు ఉండవు, అందరూ ఈక్వల్గా ఉంటారు, అందరూ ఈక్వల్గానే ఉండాలి కూడా అక్కడ. అది నాకు బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక్కడ అన్నదానం అలాంటివి ఏమన్నా జరిగితే ఫస్ట్ బెగ్గర్స్కే ఫస్ట్ ప్లేస్ ఇస్తారనమాట, అది కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి నాకు బాబా అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని అక్కడికి వెళ్ళాము, అర్చన చేయించుకున్నాము, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇంకా రెస్టారెంట్కి వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ ముందే టేబుల్ బుక్ చేసుకున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందని చెప్పారు. సో ఇంకా ఎలాగో హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అని చెప్పేసి పక్కనే లలిత జ్యువెలరీస్ ఉంటే నేను యాపిల్ ఇద్దరు కలిసి అక్కడికి వచ్చామన్నమాట. లాస్ట్ టైం దాని అది లేకుండా వెళ్ళాను. అప్పుడు ఏమన్నారంటే ఒక్కసారి ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఇంకేదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ మళ్ళీ మేము రిటర్న్ తీసుకోము అని చెప్పి చెప్పారు. అదంతా ఎందుకులే, పాప ఉన్నప్పుడే తీసుకుని వెళ్తే దానికి కరెక్ట్గా సెట్ అయ్యేవి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి దానికి పాత పట్టీలు ఉంటే చేంజ్ చేసేసి ఈ పట్టీలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత యాపిల్ అసలు సరిగ్గా ఉంటుందా, కొత్త వాళ్ళు ఎవ్వరు కనపడితే వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది. నా భయం ఏంటంటే అందరితో మాట్లాడవచ్చు కలవచ్చు కానీ అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనేది మనకు తెలియదు కదా. అందరితో కలిసిపోయి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అందరితో మాట్లాడేస్తూ ఉంటుంది, చాలా చనువుగా ప్రవర్తిస్తుంది అనమాట. అదొక్కటే అవతల వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని నేను ఫీల్ అవుతాను. ఇంకా అక్కడ నుంచి మేడంకి పట్టీలు తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము ప్లాట్ఫామ్ 65కి.
ఇది మేము బుక్ చేసుకున్న టేబుల్ ఫ్రెండ్స్. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయిని కూడా పిలిచాము. మా ఆడపడుచు లేరనమాట, తను డాక్టర్, తను క్యాంప్కి వెళ్ళింది. సో తను లేదు, ఇంకా తను ఒక్కడే వచ్చాడు, బాబు ఒక్కడే వచ్చాడు. మాకు వచ్చిన స్టేషన్ ఏంటంటే అలంపూర్ స్టేషన్ వచ్చిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2:00 అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఆర్డర్ పెట్టింది ఏంటంటే నాన్ వెజ్ సూప్ ఒకటి, వెజ్ సూప్ ఒకటి ఆర్డర్ పెట్టామన్నమాట పిల్లలకి, అత్తయ్యకి వెజ్. ఎందుకంటే అత్తయ్య నాన్ వెజ్ తినరు కాబట్టి మాకు నాన్ వెజ్ సూప్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. వెజ్ మంచూరియా కూడా ఆర్డర్ పెట్టాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఫుడ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ప్లాట్ఫామ్ 65 అన్ని బ్రాంచెస్ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. సూప్ అయితే చాలా బాగుంది. ఇదే అది అని కాదు, వాళ్ళు ఇచ్చే ప్రతి రెసిపీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే నాకు ఫస్ట్ తీసుకున్న సూప్ నచ్చేసి ఇంకొక సూప్ ఆర్డర్ పెట్టాను. ఇదేంటి, మిరియాలు కోడి సమేదో చెప్పారు దాన్ని, అదనమాట సూప్. అది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి పిల్లలకి సపరేట్ మెనూ ఉంటే అందులో చూసి ఆర్డర్ పెట్టాము. అవి కూడా చికెన్ బాల్స్ అనమాట, చాలా బాగున్నాయి అవి కూడా. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ స్వీట్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మా అందరికీ ఫేవరెట్ ఇవి ఏంటి, చిప్స్, చికెన్ చిప్స్. చాలా థిన్ లేయర్స్ కట్ చేసి ఫ్రై చేస్తారనమాట, డీప్ ఫ్రై చేస్తారు. ఇది టమాటో సాస్లో అయినా బాగుంటుంది, లేకపోతే మనం గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, గ్రీన్ చిల్లీ సాస్లో కూడా ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు ఇక్కడ నచ్చేది ఎక్స్పెషల్లీ ఇదొకటి. ఇంకొకటి ఏంటి అంటే చిట్టి ముత్యాలు బిర్యానీ అని ఒకటి ఉంటుంది అనమాట పలావ్, అది కూడా చాలా బాగుంటుంది. డెజర్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా. ఇది అది వంక పెట్టే పని అయితే లేదండి. ఇది వచ్చేసి చైతన్యపురి బ్రాంచ్ అనమాట. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ప్లాట్ఫామ్ 65ని తప్పకుండా విజిట్ చేయండి. చెప్పాలంటే కొంచెం దూరమే ఇది, కాకపోతే మాకు అక్కడ అంతా నచ్చుతుంది. ఇంకా పిల్లలకు కూడా ఆ ట్రైన్ రావడం, ట్రైన్ ఫుడ్ తీసుకురావడం ఇదంతా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఎక్కువ కిడ్సే వస్తారు ఇక్కడికి, బర్త్డే పార్టీస్ ఇవే ఎక్కువ జరుగుతూ ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడికే వచ్చాము. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫస్ట్ బర్త్డేకి చెర్రీ యాపిల్ వాళ్ళు ఓన్గా తింటున్నారు. ఎప్పుడు బలవంతంగా వాళ్ళ చుట్టూ తిరిగి పెట్టాల్సి వచ్చేది, ఇప్పుడు వాళ్ళే తీసుకొని హ్యాపీగా తిన్నారు. మేమైతే బిర్యానీ ఇలాంటివి అయితే ఆర్డర్ పెట్టలేదు, నూడిల్స్ తీసుకున్నాము, వెజ్ నూడిల్స్, నాన్ వెజ్ నూడిల్స్. అత్తయ్యకి రోటీ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు కనిపించింది కదా వైట్ కలర్లో, అది డెజర్ట్, ఆప్రికాట్ డెజర్ట్ అనమాట, డిలైట్. అది చాలా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్తే అది తినకుండా నేను రాను. అదొకటి. అక్కడ నచ్చేది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చే పాన్ బాగుంటుంది. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత బిల్ కూడా పే చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు మాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటి అంటే వాళ్ళు వీళ్ళ బర్త్డే అని చెప్పడంతోనే వాళ్ళు కేక్ ఒకటి అరేంజ్ చేశారనమాట. అక్కడ కేక్ కట్ చేసాము. దీనికి మాత్రం నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ప్లాట్ఫామ్ 65 వాళ్ళకి. ఎందుకంటే నా పిల్లలు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చేసరికి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, నేను కూడా ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీ అనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మేము అక్కడ రెగ్యులర్ విజిటర్స్ అనమాట, రెగ్యులర్గా అక్కడికి వెళ్తూ ఉంటాము. మ్యాక్సిమం ఒకళ్ళిద్దరు బాగా పరిచయస్తులు కూడా ఉంటారు, వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఇక్కడ కానీ స్పైసీ హబ్ కానీ. మేము ఎక్కడికి వెళ్ళినా బాగా అందరితో కలిసిపోయి మాట్లాడతానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి అక్కడ ఉంటారు కదా సర్వ్ చేసే వాళ్ళు కానీ, అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఆర్డర్ తీసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతారు, మాట్లాడతారు, బాగున్నారా అని అడుగుతారు. ఈ రెసిపీ బాగుంది ఈరోజు, ఈరోజు ఈ మెనూలో ఇది ఉంది, ఇది స్పెషల్, ఇది తీసుకోండి, ఈ టేస్ట్ బాగుంటుంది, ప్రతిదీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు మాకు. మేము వెళ్ళిన ప్రతి చోట ఎవరో ఒకళ్ళు మాకు అట్లా హెల్ప్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లలిత జ్యువెలరీస్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్, యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ ఒక ఆయన ఉన్నారనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడికి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, ఏమన్నా చూపించాలన్నా చేయాలన్నా కానీ అవన్నీ చూస్తారు. బిల్లింగ్ వరకు మా పక్కనే ఉండి అన్నీ చూసుకొని పంపిస్తారు. నెక్స్ట్ ఇంకా సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వెళ్ళినా అక్కడ కూడా నా యూట్యూబ్ చూసే వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఫ్యాన్స్ అక్కడ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ కూడా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, బాగున్నారా మేడం అని మాట్లాడతారు, కలిసిపోతారు, అంటే కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తారనమాట. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఈ వీడియో మీరు అందరూ చూస్తూ ఉంటే మాత్రం నిజంగా మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట, ఫ్రీడమ్ జాయిన్ చేశారు. ఆ రోజే నేను వెళ్ళానమాట క్లాస్కి, 4:30 లేచి 5:00 క్లాస్ అప్పుడు వెళ్ళానమాట. సో కొంచెం రెస్ట్ తీసుకుందామని 1 అవర్ పడుకున్నానమాట ఇంటికి వచ్చిన తర్వాత. నెక్స్ట్ అక్కడ నుంచి ఈవినింగ్ బయలుదేరాం. ఈ వర్షంలో ఎందుకు బయలుదేరాం అంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత శ్రీరామ్. బాగున్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి, మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మార్నింగ్ నుంచి బిజీ బిజీగా ఉండి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి అస్సలు కుదరలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఈ టైంలో వర్షం బాగా ఎక్కువ వస్తుందన్నమాట. ఒకటి అనుకున్నాము చేద్దామని చెప్పేసి, అందుకని చెప్పేసి బయలుదేరాము. తగ్గేలాగా లేదు, చాలాసేపు వెయిట్ చేసాము, బట్ తగ్గట్లేదు ఎంతకి కూడా. సరే ఎవరో ఒకరు నీడు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇచ్చేసొద్దామని చెప్పేసి బయలుదేరాము. ఆటోలు కూడా దొరికేలాగా లేవు, ఆటోలో వెళ్దామంటే. పాప నా గురించి శ్రీరామ్ కూడా ఇబ్బంది పెడుతున్నాను. ఆయన వెనకాల వస్తున్నారు, వేరే బైక్ వేసుకొని వస్తానని చెప్పాను. వర్షం మొత్తం ఫుల్గా ఉందండి, జాగ్రత్తగా ఉండండి అందరూ. ఇంత వర్షంలో శ్వేత ఎక్కడికి బయలుదేరిందో అనుకుంటున్నారా? ఆల్రెడీ మార్నింగ్ నేను శ్రీరామ్ అనుకున్నామండి ఒక 15 మందికి ఫుడ్ పంచిపెట్టాలి అని చెప్పేసి అనుకున్నాము. సో అందుకని చెప్పేసి మార్నింగే మేము తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ బిర్యానీ ఒక 15 మందికి చేయించామన్నమాట. అది కలెక్ట్ చేసుకొని ఇంకా రోడ్డు పక్కన బెగ్గర్స్ కానీ నీడున్న వాళ్ళు, ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో వాళ్ళకి ఫుడ్ అయితే ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. అందుకనే ఇంత వర్షంలో కూడా స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. బట్ ఏంటంటే మేము అనుకున్నది ఈవినింగ్ అంత ఆ రోజు చూసిన దాన్ని బట్టి అంత ఎక్కువ వర్షం ఉండదేమోలే అనుకున్నాండే. అంతా బాగానే ఉంది. మేము 4:35 బయటకు వచ్చి అంతా చేసినట్టయితే ఎవరో ఒకళ్ళు దొరికేవాళ్ళేమో. మేము బయలుదేరేటప్పటికి 6:30 అయింది, ఫుల్ వర్షం అనమాట. ఆల్రెడీ మేము ఫుడ్ ప్రిపేర్ చేయించాము, వెళ్ళకపోతే అది వేస్ట్ అయిపోతుంది, ఎవరికి తినకుండా ఎవరికి ఇవ్వకుండా ఎందుకులే, ఎంత ఇబ్బంది అయినా సరే చూద్దామని చెప్పేసి బయలుదేరాము. ఎలాగైనా ఇవ్వాలి అని చెప్పేసి, ఎందుకంటే శ్రీరామ్కి నాకు ఎప్పటి నుంచో ఇలా డొనేట్ చేయాలి, ఇలా ఇవ్వాలి అనేది ఒక ఆశ, కోరిక. మనకున్న దాంట్లో మన బర్త్డే పార్టీస్ చేసుకున్నప్పుడు ఫుడ్ మిగిలిన నేను నాకు అది పడేయాలంటే మనసు ఒప్పదు. ఎవరో ఒకళ్ళకి పిలిచి ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తాను, ఫస్ట్ నుంచి కూడా అది అలవాటు నాకు. నెక్స్ట్ నేను శ్రీరామ్ని కూడా చాలాసార్లు అడిగాను బయటికి, ఒక్క మనిషి ఫుడ్ మిగిలినా సరే అది మనం ప్యాక్ చేసుకొని అలా సరదాగా రోడ్డు మీదకి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు మనకు కనిపిస్తారు, అది వాళ్ళకి ఇచ్చామనుకోండి, మనం వేస్ట్గా డస్ట్బిన్లో వేసేదానికంటే కూడా ఇలా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఒక పూట తిండి పెట్టిన వాళ్ళం అవుతాము, వాళ్ళ కడుపు నింపిన వాళ్ళం అవుతాము. దాంతోపాటు వచ్చే తృప్తి ఉంటుంది చూసారా, అది డబ్బులు ఇస్తే కొనుక్కుంటే రాదండి, అది మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. సో దానికోసం నేను ఇంత వర్షంలో కూడా తిరిగాను తిరిగాను చూశాను ఎవరైనా కనిపిస్తారేమో అని. అప్పటికీ గొడుగుంది కాబట్టి తల తడవలేదు, బాడీ అంతా తడిసిపోయింది. శ్రీరామ్ కూడా ఫుల్గా తడిసిపోయారనమాట. నీ గురించి చూడు ఎంత తిరుగుతున్నాను అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూసారా సైడ్ నుంచి వెహికల్ వెళ్ళింది, ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా సలహాలు ఇస్తుంది శ్వేత అనుకోవద్దు. ఈ రెయినీ సీజన్లో కొంచెం వెహికల్స్ వాళ్ళు చూసుకొని వెళ్ళండి, పక్కన వేరే వెహికల్ ఉందా, లేడీస్ ఉన్నారా, పిల్లలు ఉన్నారా, అలా ర్యాష్గా వెళ్ళిపోతే. ఇప్పుడు వెహికల్ పక్క నుంచి వెళ్ళింది కదా, ఆ వాటర్ నా మొహం మీద పడ్డాయి వచ్చి, అది కరెక్ట్ కాదు కదా. సో నాకు కోపం వచ్చింది, తిట్టాను, అందుకనే ఇక్కడ వాయిస్ కూడా మ్యూట్ చేశాను. అక్కడ నుంచి మేము ఇంకా ఫుడ్ కలెక్ట్ చేసుకొని మా వేట అయితే మొదలుపెట్టామండి. ఎవరైనా దొరుకుతారేమో అని చెప్పేసి దాదాపు ఒక 4-5 కిలోమీటర్స్ 2 టైమ్స్ అలా రౌండ్ కొట్టొచ్చామన్నమాట. చూసాము కానీ మాకెవ్వరు కనిపించలేదు, ఎందుకంటే హెవీ రెయిన్, చాలా పెద్ద వర్షం అన్నమాట. ఇంకా చూసి చూసి శ్రీరామ్ ఒకటే అన్నారు, మన కమ్యూనిటీలో ఉన్నారు కదా సెక్యూరిటీ వాళ్ళు, దాదాపు వాళ్ళే ఒక 15 మంది ఉంటారు, 20 మంది 15 మంది ఉంటారు, వాళ్ళకే ఇద్దాం శ్వేత ఈసారికైతే, ఎవరో ఒకళ్ళు కడుపు నింపుతున్నాం కదా, హ్యాపీగా ఫీల్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎవ్రీ మంత్ మనం ప్లాన్ చేసుకుందాం ఇలాగా, ఎందుకంటే నాకు ఇంతవరకు తెలియదు ఫుడ్ ఇలా పంచడానికి ఎక్కువ బడ్జెట్ అవుతుందని అనుకున్నాను, కానీ ఓకే మా బడ్జెట్లో అవుతుంది అని తెలిసింది. సో నెక్స్ట్ ఎవ్రీ మంత్ మేము ఇవ్వడానికి ట్రై చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. నేను ఒక 1 మంత్ నా ఎర్నింగ్ నుంచి, ఇంకొక 1 మంత్ శ్రీరామ్ ఎర్నింగ్ నుంచి మేము ఇలా ఫుడ్ అయితే పంచిపెట్టాలని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకున్నాము. అంటే ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలంటారు కదా, నా పిల్లల బర్త్డే రోజు మేమైతే ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇది ఎంతవరకు అవుతుందో తెలియదు, దాకా తిరిగి వచ్చామండి, బట్ నో యూస్ అలా అని చెప్పేసి నేనేమి ఫీల్ అవ్వట్లేదు. సరే దాని మీద ఎవరి పేరు రాసి ఉంటే అదే జరుగుతుంది కదా, వాళ్ళకే అందిందని అనుకుంటున్నాను. పాపం యాపిల్ చెర్రీ కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని. ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి రెడీ అయ్యి కేక్ కట్ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు.
ఇంకా కొంచెంసేపు తిరుగుదామన్నా కానీ ఏంటంటే ఎవరు దొరకరు, వర్షం చాలా పెద్దగా వస్తుంది. సో నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తాను, తప్పకుండా చేస్తానని అనుకుంటున్నా. ఈసారి తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, ఈసారి అంతా ఇంకా బాగా జరగాలని. బ్లెస్ చేయండి ఓకేనా. ఇలా అయితే ప్యాక్ చేయించానండి సపరేట్గా రైతా, ఇంకా సపరేట్గా గ్రేవీ వస్తుంది కదా, అది ఒక మనిషికి సరిపోయిన బిర్యానీ అన్నమాట. ఒక ప్యాకెట్ వచ్చేసి మాకు 100 రూపీస్ పడింది, అంటే 1500 రూపీస్ మాకు ఖర్చు అయింది. సో ఇది ఇంకా మంగకు ఒక 3 ప్యాకెట్స్ ఉంచేసి మా మెయిడ్కి, మిగతా అవన్నీ వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. దేవుడు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చి మంచిగా మాకు ఎర్నింగ్ బాగుంటే ఇంకా ఇంకా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇద్దరం కూడా. ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మీ సజెషన్స్ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫుల్ లెంత్ వీడియో చూడండి, ఎండింగ్లో ఒక లైక్ ఇవ్వండి, ఒక మంచి కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం నేను, నా ఫ్యామిలీ కూడా. నెక్స్ట్ అప్పటికే మేము 6:30కి వెళ్ళిన వాళ్ళం, 9:30కి ఇంటికి వచ్చామండి. ఇంకా పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కేక్ కటింగ్ కోసం, వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని ఇన్వైట్ చేసుకున్నారు. సో లేట్ చేయడం ఎందుకని చెప్పేసి హడావిడి హడావిడిగా రెడీ అయిపోయి వచ్చేసి ఇంకా చిన్నగా, ఓహో పెద్ద ఆర్భాటంగా అయితే ఏం చేయలేదు, చిన్నగా సింపుల్గా కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాము. మేము ఆర్డర్ ఇచ్చిన కేక్ కూడా ఇదేనండి. మార్నింగ్ అయితే పెద్ద పెద్ద కేక్స్ అవన్నీ చూసాం కానీ ఎందుకండి కేక్కి అంత డబ్బులు వేస్ట్ చేయడం అనిపించింది అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా 2000 పడింది, ఎందుకంటే 2 kgs ఉందన్నమాట. పిల్లలు కదా కొంచెం కార్టూన్ థీమ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము. అందులో ఇంకా మనం ఎంత పెద్ద కేక్ తీసుకున్నా అంత షుగర్ పౌడరే ఉంటుంది అందులో, మళ్ళీ అది తిన్న తర్వాత మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో దానికంటే ఇది బెటర్ అనిపించింది. ఇంకా అంతకంటే మాకు ఆ బడ్జెట్లో కంటే తక్కువలో మాకు రాలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కొంచెం ఆ కార్టూన్ థీమ్ ఉండాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి తీసుకున్నాం. ఫ్రెండ్స్ ఇద్దరికి కలిపి ఒకటే తీసేసుకున్నాము. ఇది మా బర్త్డే సెలబ్రేషన్స్, చాలా సింపుల్గా చాలా చాలా సింపుల్గా చేసుకున్నాం. మాకున్న దాంట్లో మా పిల్లల్ని హ్యాపీగా చూడాలి, వాళ్ళ ఫేస్లో సంతోషం చూడాలనే దాంతో ఏదో మాకు నచ్చింది, మాకు తోచింది చేసుకున్నాము. మీకు నచ్చిందా? ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా షేర్ కామెంట్ ఇవ్వండి, మంచి కామెంట్ ఇవ్వండి, మంచి సజెషన్స్ ఇవ్వండి, నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకేనా. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత హ్యాపీ ఫీల్ అవుతాను, అట్ ద సేమ్ టైం ఇంకో 4 హెల్ప్ అవుతాను. ఇక్కడ టీపై ఒకటైతే మిస్ అయ్యిందండి. టీపై ఎందుకు తీసుకోలేదంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏమనుకున్నామంటే వాళ్ళు అటు ఇటు గెంతుతూ ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఆ సోఫాల మధ్యలో తిరుగుతూ ఇది అక్కడే ఉండి వాళ్ళ తలకి ఏమన్నా దెబ్బ తగులుతుందేమో, వాళ్ళు ఏమన్నా ఎక్కి దూకుతారేమో అనే ఉద్దేశంతో తీసుకోలేదు. ఎవ్రీ ఇయర్ మాకు కేక్ కటింగ్ టైంలో టీపై గుర్తొస్తుంది అనమాట, నెక్స్ట్ డే మళ్ళీ మర్చిపోతాం. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యారు కదా, తీసుకుందాం అనుకున్నాం మళ్ళీ అలానే మర్చిపోతున్నాం అనమాట. ఈసారైనా నెక్స్ట్ బర్త్డేకి ఖచ్చితంగా టీపై తీసుకోవాలి.